శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు నవగ్రహాల యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఫిబ్రవరి మాసం యొక్క ఫలితాలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మేషంలో రాహువు వృషభంలో కుజుని యొక్క సంచారము అదేవిధంగా చంద్రుడు మిథునం నుంచి నెల రోజుల పాటు మనకి పూర్తిగా మరల వృషభం వరకు సంచారం జరుగుతూ ఉంటుంది ఇరవై ఎనిమిది రోజులు కాబట్టి అదేవిధంగా చూసుకున్నట్లయితే తులారాశిలో కేతువు ధనస్సులో బుధుడు మరియు మకరంలో రవి కుంభరాశిలో శుక్ర శనుల యొక్క సంచారం జరుగుతూ మీనరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే రాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది కాస్త మానసిక స్ట్రెస్ని ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కుజుడు రెండవ స్థానంలో వక్రగతి పోయినటువంటి కుజుడు ఏంటంటే మీకు ప్రత్యేకంగా ధన సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా బిజినెస్ల రూపంలో అభివృద్ధికరమైనటువంటి వాతావరణాన్ని మరియు మీడియేటింగ్ ధనం అంటే ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీడియేటింగ్ ద్వారా వచ్చేటువంటి ధనాన్ని ఇస్తున్నారు ఇక్కడ మీ కింద చేసేవారితో కొంతవరకు సహాయ సహకారాలు ఉంటాయి భూయోగము గృహయోగము ఏదైనా విద్య సొంతంగా అంటే మీరు ఏదైనా ఒక విద్య నేర్చుకుందాం అనుకుంటే చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆఖరిగా మీరు ఆ విద్యాయోగాన్ని మరియు గృహయోగాన్ని భూయోగాన్ని పొందేటువంటి యోగం అయితే మీకు పుష్కలంగా ఉంది ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా మీకు సహోదరులతో ఉన్నటువంటి ఇబ్బంది పద్నాలుగో తేదీ లోపల తగ్గడము మీడియేటింగ్ ద్వారా తెలివిగా మీడియేటింగ్ ద్వారా చేసినటువంటి కొన్ని పనుల ద్వారా మీకు చక్కటి సక్సెస్ రావడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే బ్యాంక్స్ నుంచి రుణాల కోసం ట్రై చేసేటువంటి వారికి ప్రధానంగా ఏడో తేదీ వరకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి స్థితులు ఉన్నాయి మరి ఏడో తేదీ తర్వాత లేదా అంటే ఉంది కాకపోతే ఏంటంటే ఏడో తేదీ తర్వాత ఉండేటువంటి స్థితి ఏమిటంటే కాస్త రుణము తీర్చుకునేటువంటి యోగం ఏడు నుంచి పద్నాలుగో తేదీ వరకు రుణం తీర్చుకునేటువంటి యోగం కనిపిస్తుంది కాకపోతే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాల విషయాల్లోని జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోని కొంత శ్రద్ధ వహించాలి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు చాలా మటుకు తగ్గేటువంటి ఆస్కారం కనిపిస్తుంది మరియు రాజకీయ నాయకులకి రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం ఈ యొక్క మాసంలో మొదటి పద్నాలుగు రోజులు చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉంది ఎప్పటి నుంచో ప్రమోషన్స్ కోసం ట్రై చేసేటువంటి మీకు ఈ మాసంలో ప్రధానంగా పద్నాలుగో తేదీ తర్వాత నుంచి అనుకూలమైనటువంటి స్థితి మీకు యోగిస్తుంది అలాగే అంటే పద్నాలుగు నుంచి ఒకటో తేదీ నుంచి కూడా యోగిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే లాభస్థానంలోకి రవి రావడం వల్ల పద్నాలుగో తేదీ నుంచి మరింత అనుకూలమైనటువంటి స్థితి యోగిస్తుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏంటి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి సరైనటువంటి సమయమా కాదా అని చెప్పి చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో సరైనటువంటి సమయమే కాకపోతే అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేయకుండా దయచేసి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసం అప్పులు చేసి తర్వాత ఇబ్బంది పడేటువంటి యోగం కనబడుతుంది జ్యోతి జాతక చక్రవీత్యా మీకు ఇప్పుడు ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయ పఠనం చేయండి అదేవిధంగా పెసలు దానంగా ఇవ్వండి అన్ని విధాలా బాగుంటుంది మనం ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి గోచార ఫలితముల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు ఎందుకు అంటే మనము క్రితజన్మలో చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది మంచి కావచ్చు ఇంకొకరిని ఇబ్బంది పెట్టింది కావచ్చు ఎగ్జాక్ట్లీగా ఆ కర్మ ఆ గ్రహ రూపేన మన జన్మజాతకంలో మన లగ్నం నుంచి ద్వాదశ రాశుల్లో ఉండడం జరుగుతుంది అంటే ద్వాదశ భావంలో అయితే ఇది మరి ఎలా తెలుసుకోవాలి మనం పుట్టినటువంటి తేదీని సమయాన్ని సంవత్సరాన్ని ప్రదేశాన్ని తీసుకొని మీ యొక్క లగ్నం నుంచి అంటే మీరు జన్మించినప్పుడు ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది ఆ లగ్నం నుంచి గ్రహాలు మీకు నేమ్నిచ్చే గ్రహం ఎక్కడుంది మీకు ధనయోగం ఏ ఏ మార్గాల్లో ఉంది ఎందుకంటే చాలామంది ఎంతో కష్టపడుతుంటారు కానీ ధనయోగం వాళ్ళకి కలగదు కాబట్టి ఏ రూట్లో మీకు ధనయోగం ఉంది ఏ మార్గంలో మీకు చక్కగా మీ యొక్క కుటుంబాభివృద్ధి కలుగుతుంది ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ మా ఏ దిశలో నివసిస్తే మీకు బాగుంటుంది డైరెక్షన్ ఆఫ్ ది హౌస్ అనేటువంటిది కూడా మీ పేరు బట్టి జాతక చక్రం బట్టి వస్తుంది అలాగే మీకు సంతాన అభివృద్ధి కలగాలంటే ఏం చేయాలి సంతానం సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా కొంతమంది ఇబ్బంది పడుతుండేటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే వాళ్ళకి సంతానం కలుగుతుందని కానీ వివాహం చేసుకునేటువంటి సమయం ఏ సమయంలో చేసుకుంటే మీకు బాగుంటుంది ఏ ఇయర్లో చేసుకుంటే బాగుంటుంది ప్రొఫెషనల్ పరంగా ఇక్కడ ఉంటే బాగుంటుందా విదేశాల్లో ఉంటే బాగుంటుందా అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క స్థితిగతుల దగ్గర నుంచి అంటే ఫోర్ థౌజండ్ తల్లి నైన్ థౌజండ్ని తండ్రిగా తీసుకుంటారు కొంతమందికి పడ తల్లిదండ్రులతో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి లేకపోతే తల్లిదండ్రుల కోసం ఇబ్బందులు వస్తుంటాయి వాళ్ళని చూసుకోవాలంటే అలా కానీ బిజినెస్ పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి అందుకే మీ జన్మజాతకం ముఖ్యంగా చూసుకోవాలి అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు మరి జన్మజాతకం ముఖ్యమైతే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామో అని మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే మనము ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా మనం ఒక డెసిషన్ తీసుకుని ఒక దగ్గరికి వెళ్ళాలన్నా మనం వెళ్ళాలి ఆ సమయానికి అనుకుంటే బయట ఉన్నటువంటి ట్రాఫిక్ మూలంగా వెళ్ళాల్సినటువంటి సమయం కంటే కాస్త ఆలస్యం అవుతుంది కానీ అదే ముందుగా కనుక మనం ఈ రూట్లో వెళ్తే మనకు ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఇంకొక రూట్లో వెళ్తే మనం చేరుకోగలము అనేటువంటిది ఒక వే కనుక మనకు తెలిసిందనుకోండి అప్పుడు సరైన సమయానికి చేరుకోగలం అంటే ఏంటి కొంతవరకు మన డెషన్ తీసుకున్న ట్రాఫిక్ వల్ల ఆగొచ్చు ఆగుతుంది అనేటువంటి విషయం తెలుసుకొని ఇంకొక మార్గం ఎంచుకొని వెళ్ళినా మనం ఆ గమ్యాన్ని చేరుకోవడం సునాయాసం అవుతుంది అలాగే ఇప్పుడున్న గోచార గ్రహాలు ఏం చెప్తాయంటే ఇప్పుడున్న పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మీరు ఈ మార్గంలో ఈ రకంగా ప్రయాణం చేయండి అప్పుడు మీకు ఖచ్చితంగా బాగుంటుంది అనేటువంటిది చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ మీరు చేసేటువంటి ఏ పనైనా సరే మీ జన్మజాతకం చాలా ముఖ్యంగా చూసుకుంటూ దాని తర్వాత గోచార గ్రహాల యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది మన వారఫలాల్లోని మాస్ మాస పక్షి ఫలితాల్లోని మాస వస్తూ ఉంటాయి దాని అనుగుణంగా కానీ చేసుకుంటూ దానికి మరలా పరిహారం ఇప్పుడు ఒక పని చేద్దాం అనుకుంటున్నారు కానీ గోచారం బాగాలేదు దానికి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుందని చెప్పి తెలుసుకున్నట్లయితే మీ యొక్క జీవితం విజయవంతంగా అమ్మవారి అనుగ్రహంతో చాలా చక్కగా ఉంటుంది